న్యూస్ పేపర్ అప్డేట్స్ దీంట్లో చూస్తే తెలంగాణ నుంచి టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, ఈ టెట్ యొక్క నోటిఫికేషన్లో టెట్ ఫీజు తగ్గింపు అని పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒకే పేపర్ రాయాలనుకుంటే 750 రూపాయలు, రెండు పేపర్లు కలిపి 1000 రూపాయలు, గతంలో టెట్ రాసిన వారికి మినహాయింపు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో పేపర్ 1 లేదా పేపర్ 2 పరీక్ష రాసేందుకు గాను 1000గా ఉన్న ఫీజును 750కి తగ్గించింది. పేపర్ 1 పేపర్ 2 పరీక్షలు రాసే అభ్యర్థులకు గతంలో 2000గా ఉన్న ఫీజును తాజాగా 1000కి తగ్గించింది. ఒక పేపర్ రాస్తే 750 రూపాయలు, రెండు పేపర్లు కలిపి రాస్తే 1000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే టెట్ రాసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు టెట్ నోటిఫికేషన్ను విద్యాశాఖ గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది. దీంతోపాటు సమగ్ర సమాచార బులెటిన్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. టెట్ పేపర్లో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు, దానికి 150 మార్కులు ఉంటాయి. దీంట్లో ఏమేమి సబ్జెక్ట్ ఉంటుంది అంటే చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60% మార్కులు అయితే రావాలి. ఇక్కడ బీసీ అభ్యర్థులకు 50% మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు 40% మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు. అయితే ఈ టెట్ పరీక్షకు జనవరి 1 నుంచి 20 వరకు జరగనుంది. హాల్ టికెట్లు డిసెంబర్ 27 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే వీటి యొక్క ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ మొదలైంది. అయితే వీటిని ఎప్పటి వరకు అంటే ఈ నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. టెట్ అర్హత సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. అయితే ఈ ఉపాధ్యాయ నియామకంలో టెట్కు 20% వేటేజీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఉద్యోగ భర్తీ నిబంధనలు మధ్యలో మార్చకూడదు. నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలకు చట్టబద్ధత ఉంది. ఖాళీ ఉన్నప్పుడు ఉద్యోగాలు కాదనకూడదు. జాబితాలో పేరుంటే ఉద్యోగం పొందే హక్కున్నట్టు కాదు. సహేతుక కారణాలు ఉంటే మాత్రం సవరించుకోవచ్చు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు. ఇక్కడ ఏమిచ్చిందో అంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో నిబంధనలు మార్చకూడదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేకంగా అనుమతి ఉంటే తప్ప నిబంధనలు మార్చేందుకు అవకాశం లేదని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్, జస్టిస్ నరసింహ, పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన 5 సభ్యుల బృందం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రగడ. ఇక్కడ ఏముందంటే ఆర్టికల్ 370 పునరుద్ధరణ వ్యవహారంపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభలో ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కేంద్రం చర్చలు జరపాలంటూ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఉద్రిక్తతల మధ్య ఆమోదించిన తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం సభ ప్రారంభం కాగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ చూస్తే ఆర్టికల్ 35 ఏలను పునరుద్ధరించాలంటూ బ్యానర్లను ప్రదర్శించారు.